చూడండి తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లైట్ మన కొత్త పెట్టెలో ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప శుభారం కాదు రామ్రాస గారు ఎస్బీఐ ఫండ్స్లో మనం కొత్తగా వింటున్నది ఎస్ఐపి మిత్ర అని వింటున్నాం సో ఈ ఎస్ఐపి మిత్ర అంటే ఏంటి దీంట్లో ఎవరి ఇన్వెస్ట్ చేయొచ్చు ఇది దేనికి యూస్ఫుల్ ఒకసారి చెప్తారా ఎస్ఐపి మిత్ర ఇది రీసెంట్గా వచ్చిన ఎన్నో ఫోర్ వాళ్ళ ఎక్కువ ఇది బ్రౌచర్లో ప్రింట్ చేసి మరి పబ్లిష్ చేసి చేసారు ఎస్ఐపి మిత్ర ఓకే అయితే లెట్స్ నాట్ అంటే మనం ఒక ఎస్బీ ఒక బ్రాండ్గా ప్రమోట్ చేయదు కానీ అసలు ఆ ఎస్ఐపి మిత్ర కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి ఓకే సిమిలర్ కాన్సెప్ట్ ఎర్లియర్ ఐసిఐసి మ్యూచువల్ ఫండ్స్లో కూడా చెప్పారు వాళ్ళు దాన్ని ఫ్రీడమ్ సిప్ అన్నారు వీళ్ళు మిత్ర సిప్ అన్నారు ఓకే అంటే యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఐపి అండ్ ఎస్డబల్యూపీ కాంబినేషన్లో ఒక ఫైనాన్షియల్ ప్రొసీజర్ని డిఫైన్ చేయటం ఓకే ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపీ అయితే ఇప్పటివరకు ఎస్ఐపి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవ్రీ మంత్ ఒక డేట్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెడతాము అది అద్భుతంగా పెరిగిపోతుంది ట్వంటీ ఇయర్స్ ఉంటే వన్ క్రోర్ అవుతుంది థర్టీ ఇయర్స్ ఉంటే ఫోర్ క్రోర్స్ అవుతుంది అనుకున్నారు అంటే ఎస్ఐపి అనేది ఒక తమ్ము నెయిల్ అయిపోయింది మూడు వేలు పెట్టండి పది కోట్లు అని కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే పది కోట్లు ఎప్పుడవుతుంది థర్టీ ఫార్టీ ఇయర్స్ ఉండవుతుంది అప్పుడు దానికేం వాల్యూ ఉండదు ఓకే ఈ ఎస్ఐపి మిత్ర ఆర్ ఫ్రీడమ్ ఎస్ఐపి అంటే ఏంటంటే మీరు కొంతకాలం పాటు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసి అక్కడితో మీ ఎస్ఐపిని ఆపేసి మీరు ఎలాగైతే సిస్టమాటిక్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేశారో అలానే ఎవరి మంత్ సిస్టమాటిక్గా మీరు కొంత అమౌంట్ వెనక్కి తీసుకోవడాన్ని ఈ ఎస్ఐపి మిత్ర అన్నారు ఎంత సిస్టమాటిక్గా అయితే మీరు మంత్లీ ఒక అమౌంట్ లేటెస్ట్ టెన్ థౌజండ్ ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీరు సటన్ పీరియడ్ తర్వాత ఎస్ఐపీని నాపి ఎవరి మంత్ అలానే సిస్టమాటిక్గా అమౌంట్ వెనక్కి తీసుకోవడమే ఈ మిత్ర ఆర్ ఫ్రీడమ్ ఓకే అంటే ఎస్ ఎస్బీఐ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పబ్లిష్ చేసింది ఏంటంటే మీరు ఎయిట్ ఇయర్స్ పాటు కనుక ఒక ఎస్ఐపి ఒక అమౌంట్ ఎక్స్ అమౌంట్ చేస్తే ఎయిట్ ఇయర్స్ తర్వాత మీకు ఎవ్రీ మంత్ ఆ ఎక్స్ అమౌంట్ మీరు ఎస్డబ్ల్యూపీ ద్వారా తీసుకోవచ్చు అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత అమౌంట్ ఎయిట్ ఇయర్స్ చేస్తే అదే టెన్ ఇయర్స్ చేస్తే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ ట్వల్వ్ ఇయర్స్ చేస్తే టూ ఎక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తే త్రీ ఎక్స్ అన్నారు అంటే పదివేల రూపాయలు కనుక మీరు ఎస్ఐపి ఎనిమిదేళ్ళ పాటు చేస్తే అప్పుడు ఎస్ఐపి ఆపేసి అక్కడి నుంచి ఎవ్రీ నెల ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ రూపీస్ని మీరు లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అన్నారు దానికి ఏమి లాక్ ఇన్ పెట్టలేదు ఓకే సిమిలర్లీ మీరు ట్వెల్వ్ ఇయర్స్ పెట్టినట్లయితే టూ టైమ్స్ టెన్ ఇయర్స్ అయితే వన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే త్రీ టైమ్స్ అంటే లెటర్ ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ దాన్ని తీసుకుందాం మనం ఎగ్జాంపుల్గా అంటే ఇప్పుడు ఏమంటున్నారు మీరు నెలకి పదివేల రూపాయలు ఎస్ఐపి పెట్టిన పక్షంలో పదిహేను నెలల పాటు ఇది కంటిన్యూ చేస్తే అప్పుడు ఎస్ఐపి ఆపేసి ఎస్డబ్ల్యూపి ట్రిగ్గర్ చేసి మంత్లీ ముప్పై వేలు తీసుకుని అంటున్నారు అంటే గ్యారంటీ థర్టీ థౌజండ్ ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా తీసుకోమని చెప్తున్నారు విచ్ ఈస్ గుడ్ కదా విచ్ ఈస్ వెరీ గుడ్ ఎందుకంటే ఇన్సూరెన్స్లో ఎన్నో ప్రొడక్ట్స్ ఇప్పుడు గ్యారంటీ రిటర్న్ ఎస్ అయితే థీరిటికల్లి మనీ తీసుకోవడం పాసిబుల్ కానీ హౌ లాంగ్ అది వస్తుంది అంటే తీరిటికల్లి పాసిబుల్ అని చెప్పకూడదు కానీ లుకింగ్ అట్ ది పాస్ట్ రిటర్న్స్ ఓకే అది లైఫ్ లాంగ్ కాదు జనరేషన్స్కి వచ్చేస్తుంది ఎన్ని జనరేషన్ కైనా వచ్చేస్తాయి ఓకే అయితే ఇది ఎలా పాసిఫుల్ అంటే ఇప్పుడు టిపికల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అంటే అందరు ఇప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్లు ఎంతెంతో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నారు అవన్నీ వదిలేద్దాం వెరీ కన్జర్వేటివ్ కాలిక్యులేషన్ చేద్దాం ఒక వ్యక్తి నెలకి పదివేల రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు టెన్ థౌజండ్ పర్ మంత్ ఎస్ఐపి చేస్తున్నారు ఓకే సో ఇతను పదిహేను ఏళ్ళ పాటు చేశారు ఓకే టెన్ థౌజండ్ ఎస్ఐపి ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ పీరియడ్ చేసి అది కనుక ఒక ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్ ఇస్తాయి

ఇప్పుడేంటి ఆ రోజు మీరు ఎస్ఐపి ఆపేశారు ఎస్ఐపి ఆపేస్తే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో యాభై లక్షల రూపాయలు జమ కొడుంది మీరు రిడెంషన్ కొడితే యాభై లక్షలు మీ అకౌంట్కి వస్తాయి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ ఏంటి అప్పుడు మీరు ఎస్ ఆ అమౌంట్ తీసుకోవద్దు దాన్ని అలాగే ఉంచి దాని నుంచి నెలకి ముప్పై వేల రూపాయలు ఎస్డబ్ల్యూపి ట్రిగ్గర్ చేయండి అంటున్నాడు ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ సిస్టమాటిక్ విత్డ్రావల్ అంటే మనం ఎవ్రీ మంత్ వెళ్ళి విత్డ్రా చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ని మీరు ఎప్పుడైనా ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు అలా మీరు చేయకుండా సిస్టమాటిక్ ఒక రిక్వెస్ట్ ఇవ్వండి ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ ఇవ్వండి నాకు ఎవ్రీ మంత్ ఫస్ట్ కని సో దట్ ఎవ్రీ మంత్ ఫస్ట్కి థర్టీ థౌజండ్ ఇస్తాడు థర్టీ థౌజండ్ ఎలా ఇస్తాడు అక్కడ యూనిట్స్లో థర్టీ థౌసండ్ వర్త్ యూనిట్స్ అమ్మి ఇస్తాడు ఇక్కడ ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే మీరు ఎస్ఐపి చేస్తున్న టైంలో మీరు పెట్టేది ప్యూర్ ఈక్విటీ ఫండ్ ఎస్ఐపికి ఎప్పుడు మోస్ట్ వాలటైల్ మోస్ట్ అగ్రెసివ్ ప్యూర్ ఈక్విటీ ఫండే కరెక్ట్ ఎప్పుడు మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటాయి మార్కెట్ వాలటైల్ ఉండే అప్ అండ్ డౌన్ ఉంటేనే మీకు ఎస్ఐపిలో ట్వెల్వ్ థర్టీన్ పర్సెంట్లో వస్తాయి మార్కెట్లో ఎటువంటి బ్యాడ్ ఈవెంట్ జరగకుండా డౌన్ఫాల్ లేకుండా కన్స్టెంట్గా ఎలా వెళ్ళిందంటే మీకు టెన్ పర్సెంట్ రిటర్న్ రాదు ఈక్విటీలో ఈక్విటీలో ఎస్ఐపి ద్వారా ఎందుకు ఎక్కువ రిటర్న్ వస్తుంటే మార్కెట్ వాలటైలిటీ వలన వస్తుంది సో మీరు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఉన్నప్పుడు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ సంథింగ్ లైక్ ఫ్లెక్సీ క్యాప్లో ఉన్నప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది కానీ మీకు యాభై లక్షల రూపాయలు వచ్చాక మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లో అప్పుడు లంసం అయిపోయింది కదా ఉంటే మాత్రం మీకు వాలిటాలిటీ ఎక్కువ ఉంటుంది మార్కెట్ ట్వంటీ పర్సెంట్ పడిపోతే యాభై లక్షల్లో ట్వంటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది టెన్ ల్యాక్స్ కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అందుకే వాడేమంటాడంటే ఎస్బీఐలో మీరు ఫస్ట్ సోర్స్ ఫండ్ టార్గెట్ ఫండ్ అంటాడు అంటే ఎస్ఐపీకి కొన్ని ఫండ్స్ రికమెండ్ చేశారు వాళ్ళ దాంట్లో అలాగే ఎస్డబల్యూపీకి ఒక ఫండ్ రికమెండ్ చేశారు సో టిపికల్గా ఏంటంటే మోస్ట్ ఐడియల్ సొల్యూషన్ మీరు ఏ ఎమ్స్ అయినా పెట్టుకోండి ఎస్బీఐ ఐసీఐసీ అవసరం లేదు దిస్ ఆర్ వెరీ గుడ్ ఫండ్ హౌసెస్ బట్ అవే అని కాదు మీరు కెనరా ఫండ్ హౌస్ పెట్టుకోవచ్చు హెచ్డిఫ్ పెట్టుకోవచ్చు ఏ ఫండ్ హౌస్ అయినా పెట్టుకోవచ్చు మీకు యాభై లక్షలు జమ కూడా దాన్ని మీరు ఒక హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లోకి మూవ్ చేయండి హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లోకి మూవ్ చేయండి హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అంటే దట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ డెట్ అండ్ ఈక్విటీ వల్ల మీకు రిస్క్ కాస్త తగ్గుతుంది రిటర్న్స్ కూడా కాస్త తగ్గుతాయి లేటెస్ట్ అజూమ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ హిస్టారికల్గా ఇప్పుడు చాలా ఎక్కువ రిటర్న్ చూపిస్తున్నాయి టెన్ ఇయర్స్ క్యా కూడా ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫండ్స్ కూడా ఉన్నాయి టెన్ పర్సెంట్ ఇస్తుంది అనుకోండి ఇప్పుడు యాభై లక్షల రూపాయలు ఉంది మీరు దాన్ని హైడ్ ఈక్విటీలో పెట్టారు గోయింగ్ ఫర్వర్డ్ అది ఆన్ అండ్ యావరేజ్గా ఇయర్లీ ఒక టెన్ పర్సెంట్ ఇస్తుంది ఇప్పుడు ఈయన ఏమన్నాడు మీరు టెన్ థౌసండ్ ఎస్ఐపీ చేస్తే థర్టీ థౌసండ్ తీసుకోమన్నాడు అంటే ఫిఫ్టీ ల్యాక్స్ మీద థర్టీ థౌసండ్ పర్ మంత్ థర్టీ థౌసండ్ పర్ మంత్ అంటే విచ్ ఈజ్ అరౌండ్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ పర్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ మీ ఫిఫ్టీ థౌసండ్ మీద ఒక సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ పర్ ఇయర్ తీసుకోమన్నాడు అంటే రౌండ్ ఫిగర్ అనుకోండి మీ ఆ రోజుకి ఉన్న అమౌంట్ ఫిఫ్టీ ల్యాక్స్ మీద సెవెన్ పర్సెంట్ పర్ ఇయర్ తీసుకుంటున్నారు కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా అక్కడున్న ఫండ్ ఏమో టెన్ పర్సెంట్ పరిగే పెరుగుతుంది సో టెన్ పర్సెంట్ పెరుగుతున్నప్పుడు మీరు సెవెన్ పర్సెంట్ తీసుకుంటే మీ మనీ తగ్గదు కదా మీ మనీ ఎప్పటికీ తగ్గదు అయితే ఒక మార్కెట్ క్రాష్ అయిపోయింది ఫిఫ్టీ ల్యాక్స్ మీరు జమ చేశాక మార్కెట్ ఈజ్ కరెక్టెడ్ బై ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనుకోండి లేటసే వరెస్ట్ కేసు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వాళ్ళైంది అనుకోండి ఇప్పుడు టూ థౌసండ్ ఎయిట్లో టూ థౌసండ్ నైన్ మార్చ్లో సెన్సెక్స్ ఈజ్ డౌన్ బై ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ట్వంటీ టూ థౌసండ్ సెన్సెక్స్ అస్ కమ్ టు ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అటువంటిది ఇంకో ఫాల్ వచ్చిందనుకోండి ఏమవుతుంది మార్కెట్ ఫిఫ్టీ పర్సెంట్ పడితే మీరు ఈక్విటీ ఫండ్లో ఉంటే మీ ఫండ్ కూడా ఫార్టీ పర్సెంట్ పడుతుంది కానీ మీరు హైబ్రిడ్ ఫండ్లో ఉన్నారు హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లో సో ఇది ప్రాబబ్లీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఓకే ఓకే ట్వంటీ ఆర్ ట్వంటీ ఫైవ్ థర్టీ పడుతుంది థర్టీ పడితే ఏమవుతుంది మీ ఫిఫ్టీ ల్యాక్స్ కాస్త తగ్గి థర్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అయినా మీకు ఏం అవసరం లేదు ఆ మనీతో మీకు పని లేదు మీకు కావాల్సిన నెలకు ముప్పై వేలే కదా మీకు థర్టీ ఫైవ్ ల్యాక్స్ నెలకు ముప్పై వేలు తీసుకోవచ్చు కదా రిడెంప్షన్ చేసి అయితే అంత మార్కెట్ పడితే మార్కెట్ అక్కడ ఉంటుందా టూ థౌజండ్ నైన్ మార్చ్లో ఫాల్ పడితే టూ థౌసండ్ లెవెన్ కల్లా మళ్ళీ సెన్సెక్స్ టు ట్వంటీ సిక్స్ థౌజండ్ సో కాబట్టి మీరు పెన్షనర్ కదా మీరు మంత్లీ డబ్బులు తీసుకున్నప్పుడు మాకి పడితే కూడా మీకేం ఇబ్బంది లేదు మీరు అనుకున్న ఎస్డబ్ల్యూపీ లైక్ గ్యారంటీడ్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ మీకు మీ థర్టీ థౌసండ్ వస్తుంది ప్రోబలీ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో టూ ఇయర్స్లో మళ్ళీ మీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది కానీ మీరు ఒక టెన్ ఇయర్స్ కంటిన్యూ అయితే హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అలాంటి అవరేజ్ టెన్ పర్సెంట్ ఇచ్చేస్తుంది అది టెన్ ఇస్తున్నప్పుడు మీరు సెవెనే తీసుకుంటే మీ క్యాపిటల్ తగ్గే అవకాశమే లేదు ఇన్ఫ్యాక్ట్ మీ క్యాపిటల్ కూడా మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్కి డబుల్ అయిపోద్ది సో అంటే ఇట్స్ లైక్ అంటే మీరు పాస్ హిస్టరీ చూసుకొని గత ఫిఫ్టీన్ ఇయర్స్ రిటర్న్స్ ఫ్యాక్టరింగ్ ఆల్ వల్టాల్టీ ఇన్ మార్కెట్ ఫ్యాక్టరీ చేసుకుంటే కూడాను ఇది క్వైట్ పాసిబుల్ పదివేల రూపాయలు నెలకేసేపు పదిహేను నెలల పాటు పెడితే అక్కడ నుంచి ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ లైఫ్ టైం వచ్చేస్తాయి సో అయితే పదివేలు ముప్పై వేలు బాగుంది కదా రైమింగ్ అని పెట్టకూడదు అసలు పది ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి ఉన్నాడు అరవై వేలకి రిటైర్మెంట్ దీని మీద డిపెండ్ ఉంటే ఫస్ట్ ముప్పై నెలకి ముప్పై వేలు సరిపోద్ది ఆయన ఖర్చు ఆయనకి ఇప్పుడే ముప్పై వేలు అయితే అరవై వేలు వచ్చి ముప్పై వేలు అవుతుంది కదా అరవై వేలు అవుతుంది కదా అప్పుడు ఆయన నిజంగా ఈ కాన్సెప్ట్ వర్కౌట్ చేయాలంటే నెలకి ఇరవై వేలు ఎస్ఐపీ పెట్టాలి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిటర్న్స్ ఎంత ఎంత అవుతుంది అంటున్నారు కానీ నాకు ఎంత అవసరం అని చూడట్లేదు ఖచ్చితంగా ఆయనకి అరవై వేలు కావాలంటే ఇరవై వేలు ఎస్ఐపీ పెట్టాలి పదిహేను ఏళ్ళు టైం ఉంటాయి ఓకే ఇలా పర్పస్ని ఐడెంటిఫై చేసుకొని అజ్ అ కాన్సెప్ట్ ఇట్ విల్ వర్క్అవుట్ కానీ అమౌంట్ మే నాట్ వర్కౌట్ ఫర్ యూ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి మీకు ఎంత కావాలో దీస్ ఏ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఎస్ఐపి పెట్టే ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయడానికి అవసరం లేదు ఇప్పుడు ఆల్రెడీ రిటైర్డ్ సిక్స్ ఇయర్స్ ఉంది ఆయన దగ్గర యాభై లక్షలు ఉంది ఇంకా ఆయన కొత్తగా ఎస్ఐపీ పెట్టారు కదా డైరెక్ట్గా యాభై లక్షలు తీసుకొచ్చి ఎస్ స్టార్ట్ చేసుకొని నెలకు ముప్పై వేలు తీసేసుకోవచ్చు ఓకే అంటే మనం పే చేయకుండా ఉన్న ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు ముందు జమ చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్కి వచ్చారు మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి అప్పుడు ఇంకా ఎస్ఐపి ఎందుకు ఆ మనీ పెట్టి ఎస్డబ్ల్యూపి తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో నేను పర్సనల్గా ఒక సిక్స్టీ క్లయింట్స్ ఉన్నారు నాకు సిక్స్టీ ఇయర్స్ అండ్ ఉండి ఎస్డబ్ల్యూపీ ద్వారా మంత్లీ ఇన్కమ్ గ్యారంటీ ఇన్కమ్ తీసుకుంటున్నాడు మన దగ్గర ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ క్లయింట్ ఉన్నారు ఎయిటీ టూ ఉన్నారు సెవెంటీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ చాలా మంది క్లయింట్స్ ఉన్నారు ఇది దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ దీని ఎవరైనా చేసుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ అయినా చేసుకోవచ్చు అండ్ దీనికి నామినేస్ ఉంటారు నా తర్వాత ఏమవుద్ది అంటే ప్రాబ్లమే లేదు యూ కెన్ హావ్ మల్టిపుల్ నామినీస్ వాళ్ళకి పాస్ అని అవుతుంది కాలం మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఒక పెన్షనర్ లాగా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయితే ఆయన పెన్షన్ ఉంది సో ఆయన ఎవరి మీద డిపెండ్ కాదు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ రిటైర్ అయితే అప్పుడు వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్ ఎస్ ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి దీన్ని అందరూ వాడుకోవచ్చు ఓకే అనేది ఎయిట్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అంతవరకు ఎయిట్ వన్ టెన్ టెన్యూర్ ఇక్కడ కాంప్లికేషన్ లేదు వాళ్ళ ఐడియల్గా ఒక సినారియో చెప్పారు మీరు ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు ఎయిట్ ఇయర్స్ పెట్టుకుంటారా టెన్ ఇయర్స్ ఆ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎంత వరకు మేము కట్టగలుగుతాము ఎస్ మీరు అంటే మీ అవసరాన్ని బట్టి మీరు కట్టగలిగిన వేరు మీ అవసరం వేరు అంటే ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ అనుకుంటారు మరి ఎయిట్ ఇయర్స్ తోనే ఆపేస్తారు చేసుకోవచ్చు ఎయిట్ మంత్స్ తర్వాత కూడా ఆపుకోవచ్చు ఎయిట్ డేస్ తర్వాత కూడా ఆపుకోవచ్చు కానీ ఆపితే మీరు కట్టింది ఎంతో లేదు కదా దాని మీద మీకు ఇంత రాదు కదా వాళ్ళందరికీ అవడం కొరకు ఎయిట్ ఇయర్స్ అయితేనేమో వన్ టై్రెడ్ పది ఎక్స్ పెడితే ఎక్స్ అమౌంట్ వస్తుంది ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ ట్వల్వ్ ఇయర్స్ అయితే టూ ఎక్స్ అన్నారు కానీ వీటన్నిటికన్నా ప్రాక్టికల్ వే అయితే ఫిఫ్టీన్ ఇయర్స్లో త్రీ ఎక్స్ ఇస్ మోర్ ప్రాక్టికల్ ఎంత మార్కెట్ వాల్టైల్ ఉన్నా సో ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు మీరు పెట్టిన దానికి మూడు రేట్లు మీకు ఎవరి మంత్ ఇన్కమ్ అయిపోతుంది సో అద్భుతంగా వర్కౌట్ అవుతుంది ఎవరైనా కన్సిడర్ చేయొచ్చు తీసుకోవచ్చు థ్యాంక్ యూ